శ్రావణ సోమవారం ఆఖరి సోమవారం కాబట్టి కాశీబుగ్గ టెంపుల్లో మరి రంగరంగ వైభవంగా 56 నైవేద్యాల కార్యక్రమము మరియు అభిషేకం కుంభాభిషేకము మరియు భక్తులకు అన్నదాన కార్యక్రమం అన్నప్రసాద కార్యక్రమం చేయబడినది. ఇందుకు అందరూ భక్తులు సహకరించిన వాళ్ళకు మా యొక్క కృతజ్ఞతలు. ఇక్కడ కాశీబుగ్గ గుడిలో ఒక ప్రత్యేకత ఏమిటనగా అభిషేకానికి అభిషేకము ఎప్పుడు శివయ్యకు అయితేనే ఉంటది, ఎప్పుడు నీళ్లు అయినకు అభిషేకం అయితేనే ఉంటాయి. ఈ యొక్క నీళ్లు ఈ విధంగా ఉన్నాయంటే ఎసుంటి బాధ ఉన్నా ఎసుంటి ప్రమాదకరమైన వ్యాధి ఉన్నా బీమారి ఉన్నా ఈ నీళ్లు తాగితే తగ్గిపోతాయని భక్తుల ఒక గాఢ నమ్మకము. భక్తులు చెప్పిన తర్వాత మాకు కూడా తెలిసింది ఈ నీళ్ళది ఈ విధంగా ఇంత మంచిగా ఉన్నాయని. అందుకే శివయ్యకు ఎప్పుడు గంగమ్మ పాడుతూనే ఉంటది, అభిషేకం అయితేనే ఉంటది. ఈ యొక్క కాశీబుగ్గ గుడి ప్రత్యేకత ఏంటంటే పొద్దుగాల మీరు 3 తర్వాత ఎప్పుడు వచ్చినా ఆయనకు సర్పాలు చుట్టుకొని ఉంటాయి. ఈ భక్తులు కూడా చాలా మంది చూశారు. ప్రతి సోమవారం మీద అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది, వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ పాల్గొంటారు ఈ యొక్క కార్యక్రమం. ఈ గుడి పంతులు గారు 15 సంవత్సరాల నుంచి గురి పంతులు గారు ఈ యొక్క గురికి పూజారి గారు గుడి సంస్థానం కాశీబుగ్గ దేవాలయము దగ్గర దగ్గర 300-350 పురాతనమైన ఆలయము. దీని గురించి ఇక భక్తులు చెప్పనే చెప్పినారు. దీన్ని సేవించుకోని వచ్చి స్వామివారి కృపకు ప్రార్థులయ్యి మంచి పూజ పూజించుకొని స్వామివారి కృపకు ప్రార్థులు కాగలరని మన స్వామివారి ఈ విధమైన అన్ని ప్రాణులు ఆయన దగ్గరికి వస్తాయి. అక్కడ పాములు సర్పాలు మళ్ళీ ఈ విధమైన కొన్ని అక్కడ తిరుగుతుంటాయి.
ఎప్పుడే గాని భక్తులు చాలా మంది స్వామి క్యాజువల్ గా చెప్పాను స్వామి, వేరే ఛానల్ పంపి. ఓం నమః శివాయ. హిందూ బంధువులారా, దశాబ్ది కాలం నుంచి కాశీబుగ్గ దేవాలయం వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. ఈ దేవాలయంలో లక్షలాది మంది ప్రజలు ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోవటానికి నగరం నుంచి కాకుండా గ్రామాల నుంచి కూడా వచ్చే ఈ దేవాలయం కాశీబుగ్గ దేవాలయం. ఈ యొక్క దేవాలయం సంబంధమైన 72 ఎకరాల భూమిలో ఈరోజు కాశీబుగ్గకు చెందింది 3 ఎకరాల భూమి మాత్రమే ఇక్కడ ఉండడం వల్ల ఈ యొక్క దేవాలయము డెవలప్ చేయడానికి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా ప్రయత్నం చేస్తలేదు. ఆ 3 ఎకరాల భూమిలో కూడా కొంచెం భూమి కూడా వాళ్లకు ఇంకా కొంతమందికి దానం చేయడానికి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఎన్విరాన్మెంట్. నేను ఖమ్మం ఘాట్ నుంచి ఈ అతి పురాతనమైన గుడికి నేను అసలు ఈ గుడి ఇంత ఉంది హైదరాబాద్ లో ఉందని నేను చూసి నేను ఆశ్చర్యపోయాను. యూట్యూబ్ లో చూసి నేను వచ్చాను ఒకరోజు. ఈ అడ్రస్ తెలుసుకొని కూడా చాలా కష్టమైంది. ఎక్కడ చూసినా కుర్తా పైజాములు టోపీలతో ఉన్న వ్యక్తులు తప్ప ఎవరు కనిపించలేదు. అలాంటి ప్రాంతంలో ఇలాంటి అతి పురాతనమైన గుడి ఉండడం విశేషము. అన్నిటికంటే ఇక్కడ నిత్యము నీళ్లు వరదల పారుతూ నిత్యము శివునికి నీళ్లు పారుతున్నాయి. కానీ ఇక్కడ ఒక భక్తుని యొక్క సంకల్పం, విజయ అనే భక్తుని యొక్క సంకల్పం, ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం చేయాలనే కార్యక్రమం అనుకున్నాడు. అనుకున్నది తడవు ప్రతి సంవత్సరం ప్రతి సోమవారం అన్నదానం చేస్తూ దాదాపు ఇప్పుడు ప్రతి సోమవారం 300 నుంచి 400 మందికి భోజన కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. ఇదంతా భగవంతుని కృపకు వీళ్ళందరూ ప్రాప్తి కావాలని కోరుతున్నాను. ప్రసాదాలు తీసుకొని వెళ్తాం.